మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. బేసిక్గా తాగడం అనేసరికి ఫ్రెండో పక్కింటోడో మన బంధువుల్లో బేవర్స్గా తిరిగేవాడో అలవాటు చేస్తాడు. నాకు మంది అలవాటు చేసింది మాత్రం అమ్మాయిలు. అసలు లవ్ అంటే ఏంటి? దేవుడు కనిపిస్తే కుర్రాళ్ళందరూ ఏకమై ఏకంగా అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఇదే. ఆన్సర్ చెప్పడం కష్టం కాబట్టి దేవుడు కిందకు రాకుండా పైనే ఉన్నాడు అనుకుంటున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సిస్టమ్లో సినిమా చూడటం, లవ్ మ్యారేజ్ అంటే అదే సినిమాని థియేటర్లో చూడటం. బొమ్మ ఒకటే కానీ ఫీల్లోనే తేడా. నా బొమ్మను నేను థియేటర్లో చూస్తానో లేదో ఇంకాసేపులో తెలుస్తుంది. ఈ లోపు వీలైనంత బెటర్గా ఉండేలా మా కథను మీకు చెప్తాను. హలో సార్, కలుద్దాం అన్నారు. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదయ్యా, సెలవు పెట్టాను. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తానయ్యా, రేపు కలుద్దాం. ఇంపార్టెంట్, పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు. నువ్వు ఫోన్ పెట్టు. ఏం కావాలి బాబు? నేనేం తీసుకున్నా? మేము అక్క. ఓకే అన్నయ్య. మేదరం ట్విన్స్. మాలో ఎవరు ముందు పుట్టారో మాకే కాదు, హాస్పిటల్ నర్స్ కూడా గుర్తులేదు. తను నేను అక్క అని, తను నన్ను అన్నయ్య అని పిలుచుకోవడం అలవాటు. అమ్మా నాన్న రారా? వస్తారా? నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. చైల్డ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. అదిగో ఆటో వచ్చేసింది. ఏదైనా కావాలంటే అన్నయ్య అడుగు. శైలు తన్ని ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది. స్కూల్ డ్రెస్లో సరస్వతి దేవిలా ఉండే తను బర్త్డే డ్రెస్లో శ్రీదేవిలా కనిపించింది. అమ్మా నాన్న వస్తారన్నా? రేపు వస్తారా? మనం కేక్ కట్ చేద్దాం. నాన్న రేపు వచ్చినప్పుడు చాలా బొమ్మలు తీసుకొస్తారు, సరేనా? అప్పుడు అర్థమైంది తను వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుందని. ఏడుస్తుంటేనే ఎంత అందంగా ఉంది, నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనిపించింది. శైలు, శైలు, నాన్న రాలేదని నీకోసం ఈ రింగ్ ఇచ్చి పంపించారు. సరే ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత పెట్టుకో.
కాఫీ తాగండి ఈలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను శైలు ఇలారా తిన్నావా నాన్న బాగా చదువుతున్నావా స్కూల్లో అంతా ఓకేగా ఎండగా నీకు చెప్పదలుచుకున్నది ఒకటేరా ఆల్రెడీ నీ పిల్లల్ని చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ అని బీహార్ అని వెళ్ళిపోతే వాళ్ళు పెరగడంతో పాటు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుందిరా కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటికి దూరం ఒక తప్పదు మా నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది శైలు నా ఫస్ట్ లవ్ కానీ తనకు ఆ విషయం చెప్పలేకపోయాను తన విషయంలో జరిగిన పొరపాటు ఇంకే అమ్మాయి విషయంలో జరగకూడదని ఫిక్స్ అయ్యి ఎవరికి ప్రపోజ్ చేసినా మీకే కంప్లైంట్ చేస్తున్నారు సో సో ఐ లవ్ యు నిర్మల అసలు ఎలా కొడతారండి కొట్టకి ఏం చేయమంటారండి మీ వాడి వల్ల మా స్కూల్లో కో ఎడ్యుకేషన్ తీసేసేలా ఉన్నారు ఇందులో తప్పే ఉందండి వాడు మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాడు నచ్చితే నచ్చాడు అని చెప్పాలి లేకపోతే వేరే ఇంకెవరైనా ట్రై చేసుకుంటాడు నేను చేసింది కరెక్టో కాదో అనే డౌట్ లో ఉండగా కరెక్టే అని మా అమ్మ క్లారిటీ ఇచ్చేసింది ఒకే ట్యూషన్ కదా అని క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సారీ హరి నా డాన్స్ అంటే నీకు ఇష్టమన్నావని నీతో క్లోజ్ గా ఉన్నాను అంతేకాని ఇది లవ్ కాదు యు ఆర్ మై ఫ్రెండ్ సారీ హరి యూర్ లైక్ మై బ్రదర్ సారీ హరి మనకి ప్రేమ మీద ఉన్న ఫీలింగ్ కంటే మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగ్ ఎక్కువ సో నన్ను మర్చిపో ఐఎమ్ సారీ హరి ఈ బాధలను మందే అలవాటు చేసుకోకే యు ఆర్ లైక్ మై మెంటర్ సారీ హరి I'm sorry, Hari. You're like my guide. I'm sorry, Hari. Nenu ko physically dooramaina mentally nenu eppudu daggare untanu. Chalo, by the way, how's your work going on? Kotta job kada?
చెప్పే కొంచెం కొంచెం సెటిల్ అవుతున్నా. శ్రద్ధ కాల్ మీ యూనో నెక్స్ట్ వీక్ గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్ యు సే? యా ష్యూర్ ఐల్ బి దేర్. మార్నింగ్. ఓ ఇంగ్లీష్ పేపర్ రాలేదా? హూ ఇస్ హి? తను మై బ్రదర్. ఓ ఓకే. ఓకే దెన్ ఐ విల్ లీవ్. యా టేక్. ఓ సారీ ఐ హాడ్ నోటీస్ యు. హారీ సృష్టి. బ్యూటిఫుల్ నేమ్. ఐ లైక్ ఇట్. Akka, so it's weekend, no? What's the plan? Wanna go for a movie or something? Ania, she is. She's free, ga? Evening, mano, movie ki. Excuse me? Oh, please carry on. Sorry, it's my husband. Hi, honey. Yeah, I'm on my way. Just friendly kaladavani lachanu. Yeah, I'll be there in a half an hour. Okay, ra. Love you too. Bye. Okay. ఏ మూవీకి తీసుకెళ్తున్నా? తీసుకెళ్తారా తొక్క? వారం అంతా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, శని ఆదివారాల్లో హెల్ప్ చేద్దాం అని లేదు. మనకు సినిమా కావాలి. సినిమా? వాట్ హ్యాపెన్? కరెక్ట్ కదా ఆంటీ? ఆంటీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందు లేదో తెలుసుకుందాం అంటే కాలు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్ లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో, ఎవరిని ట్రై చేసుకోకూడదు అని. డంబెల్ నెత్తికేసి కొట్టుకోండి. ఎవర్రా? ఫ్రెండ్ అంట. ఎలా ఉంది? పెళ్ళైనా కానట్టే ఉంది. పెళ్ళైనతో ఫ్రెండ్షిప్ ఏంట్రా దానికైనా? చేస్త చేసింది. ఇంటి దగ్గర తీసుకురావటం కదా. కాఫీ గిఫ్ట్ పెడతావు మాకు? అర్థమైపోయిందిరాబా, స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావలసినంత గట్టిగా వినపడద్ది. మరి లవ్ కుదరదు బా, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడి చేసి వెళ్ళిపోద్ది. కరెక్ట్. ఈ క్షణం నుంచి నా లైఫ్లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు. ప్రియా, నీకు నిద్ర పట్టకపోతే నా గుండెల మీద వచ్చి పడుకో. నా గుండె చెప్పుడు నన్ను ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఆపేస్తాను. పోతావురా పెచ్చన. రే బా బా రే ఆగి. ఏంటండి అరాచకం? ప్రేమకు పరాకాష్ఠ అండి ఇది. హలో హలో. ఎయ్ ఎయ్ అంటరా ఫోన్ మాడుతున్నావు? మీరిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలియదు కానీ ఇద్దరిని కలిపి 5 నిమిషాలు చూస్తే నాకు మెడ్రాస్ వచ్చేలా ఉంది. లవ్ ఇస్ బ్లైండ్ ఓకే? మరి ఎంతరా మరి ఎంత? బాబా వదిలేరా రే వదిలే, ఆలకూడదు మనకెందుకు. పాపరా అమ్మాయి. సిస్టర్ నీ మంచి కోరు చెప్తున్నాను, ముందు రాత్రిపూట కూలింగ్ గ్లాస్ అంటరా ముందు కట్ చేసి పడదు. నీ రేంజ్ తగ్గట్టు మంచి కూరని అన్నయ్య సెట్ చేసి పెడతాడు. ఓకేనా? ఫోన్ నెంబర్ ఉందమ్మా? పదరాలి ఇక్కడ ఉంటే మనల్ని అడగొట్టేసలా ఉన్నాడు. మనకెందుకురా హ్యాపీ ముందు తప్పురా. సరే వాళ్ళ సంగతి మనకెందుకు కానీ ఆ బ్యాలెన్స్ దాకా బయలుదేరిపోదు. ఇందాకే కదరా స్నేహాన్ని సముద్రంతో పోల్చాను, సగంలో వెళ్ళిపోదాం అంటాంటరా. సరే ఎంత తీసుకురాను మిగిలిన సగం తీసుకురా. సరే. అరే నీకు ఫుల్గా ఎక్కేసింది, ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. Thank you.
ఆటో డబ్బులు అయితే బైక్లో డ్రాప్ పేరేంటి నీకెందుకు కొత్తగా ఉందా పేరు నీకెందుకు ఎక్కువ మాట్లాడితే ఇక్కడే వదిలేస్తాను వదిలేసే ఆలోచన అంటే ఇందాక అక్కడే వదిలేసుండాల్సింది ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు ఏంటి సారీ దట్ వాస్ మై మైండ్ వాయిస్ అయినా కాపాడేశాను నువ్వు ఫీల్ అయిపో మాకు నేను బేబచ్చా అని స్విమ్మర్ తెలుసా కింద పడి ఉంటే స్విమ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా తాగవండి What happened? నీకు స్విమ్మింగ్ వస్తే రన్నింగ్ కూడా వచ్చి ఉంటుందిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపో ఏయ్ 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 అరే హరీ బా ఎవరురా అమ్మాయి నీకెందుకు అరే ఫ్రెండ్ నా మాత్రం కూడా పేరు అడిగితే అదే చెప్పిందిరా బా అవునా ఎలా ఉంది మన ఏజ్కి యావరేజ్గా ఉంటేనే ఏం జిల్లా ఫీల్ అవుతాం అలాంటిది ఏం జిల్లా ఉందిరా ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లా మరి ఇంకే ఫాలో అవుదాం మందయ్యకు ముందు ఒక మాట ఏసాకు ఒక మాట చెప్పను బావా నా లైఫ్లో ఇంకా లవ్ అనే మాటకి ప్లేసే లేదు దేవుడు అనేవాడు ఉంటే నాకు మళ్ళీ అమ్మాయి కనపడకూడదు ఎవరు పాప నువ్వు అడిగేది నిన్నే ఎవరమ్మా నువ్వు ఏం కావాలి చెప్పవేంటి ఎవరు కావాలమ్మా చెప్పవేంటమ్మా చెప్పమ్మా నిన్నే చెప్పు చెప్పవేంటి మీ అమ్మవాళ్ళు ఎక్కడా నిన్నేనమ్మా అడిగేది చెప్పమ్మా నిన్నే అడిగేది ఎవరు నువ్వు నిన్నే అడిగేది చెప్పు ఎవరు కావాలి నీకు అరే నీ పేరేంటి ఏయ్ మాట్లాడు ఏయ్ చిన్న పిల్లని పట్టుకుని ఇందాక నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు నీ పేరేంటి పూజా హాయ్ పూజా ఏమైంది ఫ్రెండ్కి జ్వరం వచ్చిందా ఎక్కడుంటావు నువ్వు ఏ స్కూల్ నీది రెయిన్బో రే గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డెఫెండమ్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయి అనుకో ఓకే ఏ పొన్నుడిపోయిందండి హరి అంటే మీరేనా పూజని తీసుకెళ్ళడానికి వచ్చాం ఏంటండి ఇది వీళ్ళ అమ్మ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు వాళ్ళకంటే ఎక్కువ బడ్జెట్ మీకే ఉండాలిగా సారీ అండి ఇంకెప్పుడు ఇలా జరగనివ్వం క్యూటీ Are you from Kathy Ad Agency? Yeah. Sorry, is calling you. Thank you. Hello. ఇంకో 5 నిమిషాలు మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాను. ఏం పర్లేదు అల్లుడు మీరు రండి. ఏర్పాట్లన్నీ ఓకేగా? మైండ్ బ్లోయింగ్. ఏంటి రోడ్డు మధ్యలో బళ్ళాపి పిచ్చి పిచ్చుకుందా తీయండి బళ్ళనే జిల్లా కొత్త
ఇక్కడున్నందరూ ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటి అర్థం కాలేదా? వస్తుంది మినిస్టర్, తీసుకొస్తుంది నా అల్లుడు. ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోద్ది. అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం, నీ కోసం ఇక్కడున్నాళ్ళలో ఒక్కడిని, ఎవ్వడన్నా ఒక్కడిని ఒక్కడిని హార్న్ కొట్టమను, బళ్ళు తీసేస్తాం. ట్రాఫిక్ కాపీ రోడ్ మధ్యలో డిస్కషన్ డ్రాప్ పెట్టిన ఏట్రా బలుపా. పొల్యూషన్ కోసం కట్టుకున్నానరా? మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అయినా పాత కక్షలు ఉన్నాయేంటి ముసుకేసుకుని కొట్టడానికి? అంబులెన్స్ కి దారి వాళ్ళని తెలియదురా? ఎవరు మీరు? ఇష్టం వచ్చే లోపలికి వస్తారండి, బయటికి వెళ్ళండి, అవుట్. నెక్స్ట్ మంత్ షైలు ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ అన్ యాడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ కీర్తి. ఆల్ ద బెస్ట్ షైలు. హే, హూ ఆర్ యూ? ఏంటలా లోపలికి వచ్చేసావు మేనర్స్ లేకుండా? డు యూ థింక్ దిస్ ఇస్ అ ఫిష్ మార్కెట్? సెక్యూరిటీ ఇక్కడ. కీర్తి ఎవరు? నేనే. నీ లవర్? వాడి పేరేంట్రా? తరుణ్. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి, వాళ్ల నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు, నీ నాన్న నా దగ్గరున్నాడు. వాడికి నీ మీద ఎంత ప్రేమతో, వాళ్ల నాన్నంటే భయం కూడా అంతే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికి వచ్చేస్తాడు, కాదు పోలీసు మీడియాని వెళ్తే. అర్థమైందనుకుంటా? వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఉన్నట్టేగా. ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటదో, మళ్ళీ కనపడద్దో లేదో. హలో. హలో, ఎవరండి? నీకెందుకు? అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద. మిమ్మల్ని ఒకసారి కలవాలి. Mera
కీర్తి ఏంటి ఇది శైలు ప్లీజ్ వెళ్ళిపో నాకేమో సింపతి అవసరం లేదు ఐ జస్ట్ వాంట్ టు బి అలోన్ వద్దు తరుణ్ లేని లైఫ్ నాకు అక్కర్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ విను నా చావ్ ఏదో చేస్తారు కదా కీర్తి ప్లీజ్ ఐఎమ్ ఫీలింగ్ లో ఆర్ యు ఫీలింగ్ బెటర్ పట్టపగల బీర్ తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అడుచు నీ మెడలో తాలిగడతాడా ఏదో ట్రై చేయాలిగా ఏం చేస్తాం అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు సరే నా మీద నమ్మకం ఉందా ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు ఓకే నేను బయలుదేరుతున్నా ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది కంగారు పడకు నీ పెళ్లి నేను చేస్తాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ అయ్యో పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నాను ఏంటి హరి థ్యాంక్ యూ సో మచ్ హరి ఎవడాడు మా ఏరియానే బావ సిటీలో దందాలకి సెటిల్మెంట్ కి బాగా ఫేమస్ పేరు మహర్షి మహర్షి అదేం పేరురా మనోడు ఎంగేజ్ లోనే లవ్ లో పడ్డాడు అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర అవడంతో రెండింటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల నాలుగేళ్ళు పిచ్చుకొక్కలా తిరిగాడు ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అప్పటి నుంచి రాత్రి 8 చాలు ఆ మహర్షి సినిమా పెట్టుకోవటం ఈడోదాకా ఫీల్ అయిపోవటం ఇది బాబాడి స్టోరీ ఆయన హ్యాండిల్ చేయడం కష్టం లైట్ తీసుకో బాగా స్పైసీగా ఉండాలి కారం కొంచెం ఎక్కువే మహర్షి నేను వచ్చేసాను నీ ప్రేమను అర్థం చేసుకుని సుచిత్రగా వచ్చేసాను హలో 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 ఎవరు అవును నా పేరేంటి సుచిత్ర రే పేరు చెప్పలేదా సుచిత్ర ఏ సుచిత్ర మీ సుచిత్ర లైన్ కట్ అయినట్టుంది లేదు 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 సుచిత్ర ఫీల్ అవుతున్నాను ఇంతకీ ఎలా ఉన్నావు ఏదో ఉన్నాను సారీ మహర్షి నీ ప్రేమను అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ ఫీల్ అవుతు మనం ఎలాగో కలవలేకపోయాం ప్రేమ విలువ తెలిసిన నువ్వు నా కూతురు కీర్తి పెళ్లికి కీర్తి నీ కూతురా అవును నాకు తెలీదురా మన కీర్తి పెళ్లి నేను చేస్తాను థ్యాంక్స్ సుచిత్ర ఐ లవ్ It's okay. మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ నాన్న సేఫ్ గా పంపించేశాడు పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది హరి థ్యాంక్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శైలు నాన్నగారు వైజాగ్ వస్తున్నారా ఇంట్లోనే ఉంటావుగా నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది చూస్తాను అది కాదురా బాయ్
నేను ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు బాబ్జీ గారని పేరు వినే ఉంటారు. ఈయన కొండే అలా ఉంటారు. మన జిల్లాలో అల్లుడు గురించి తెలియనాడు ఎవడుంటాడు చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తాను బ్రదర్. కొత్త ఏం కాదు, జరుగుతున్నాయే. ఓ పెద్ద కంపెనీ, ఢిల్లీ వాళ్ళది, కొండల మధ్య 400 ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనుకున్నారు. అనుకుంటే అయిపోదుగా. అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్కి వచ్చేశారు. 30 మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు. మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు ఇవి. దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది. సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులు అప్ప కూర్చున్నాను. విషయం ఇదని ఫోన్లోనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేసేవాడి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పద్ధతి లేనోళ్ళని, నాతో పనుందని కాదు, నాకు పరిచయం చేయడానికి కూడా తీసుకురాకండి రావు గారు. ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. హలో. హలో, ఎక్కడ శైలు? ఆఫీస్ లో హరి. వాయిస్ ఏం డల్ గా ఉంది? ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా. రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ, ఎన్ని రోజులు? 5 డేస్. టైం ఎంత అయింది? 11:30. ఇంటికి వెళ్ళాలి హరి, రేపు షూట్ కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటే వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. Thank you.
పుట్టిన ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, ఎన్ని రోజులను? ఫైవ్ డేస్. కార్ ఎవరిది? అక్కదే. అనయ్య, కార్ తీసుకెళ్ళావా? లేదే. మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి. ఎదుగు రే, వెతికాను. ఆఫీస్ కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఒక్కరోజు బస్సులో వెళ్ళరా? బస్సా? అన్నయ్య, అక్కన్నా? మరి అన్నయ్య ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తనేజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి నా అక్క అని పిలుస్తా. ఫోన్ చేయి, మర్చిపోక. షూర్, గుట్లకు పోతే రాండి. థ్యాంక్ యూ. చాలు. హరి, ఇంకో నాలుగు రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పంటే కనీసం బట్టలను తెచ్చుకునేవాడినిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. రెడీ, టేక్. పర్లే పర్లే, కరే. కెమెరా. వచ్చాడే, మెట్ల కింద దాక్కున్నాడు. శైలు, నమస్తే. హలో. హాయ్. హరి నీ గురించి చెప్పాడమ్మా. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. శైలు నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా చిన్నప్పుడు తనతో చెప్పలేకపోయిన మాట చెప్పేద్దాం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో శైలు, వెంటనే బయలుదేరి ఊరికొస్తావా? నాన్నగారు రమ్మంటున్నారు. సరే, వస్తున్నాను. హరి, నేను వెళ్ళాలి, కొంచెం వచ్చండి. డ్రాప్ చేస్తా. పర్లేదు హరి, నేను వెళ్తాను. బాయ్ ఆంటీ, ఉంటాను అంకల్. బాయ్ అమ్మా. బాయ్ హరి. బాయ్. బాయ్ బాయ్.
యకీర్తి హాయ్. రెండు రోజులు నుంచి ట్రై చేస్తున్నాను, శైలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి వచ్చిందా? లేదు, రాలేదు. ఓకే, ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్తావా? యా షూర్, చెప్తా. యా థ్యాంక్స్, బాయ్ బాయ్. సడన్గా ఏమైందో తెలియదు, శైలుకి ఫోన్ చేసినా తీయలేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. అప్పటికే 4 రోజులు 4 నెలలుగా గడిచాయి. లైఫ్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే బాగుండు. శైలు ఎప్పుడు కలుస్తానో అప్పుడు దాకా ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ప్లే చేసుకోవచ్చు అనిపించింది. లైఫ్లో అన్నిటికంటే ఈజీ లవ్లో పడ్డం, అన్నిటికంటే కష్టం ఆ విషయం అమ్మాయికి చెప్పడం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాయడం కలుతున్నట్టు అనిపించింది. కాకపోతే ధైర్యం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లవ్వే. ఇప్పటిదాకా జరిగింది విన్నారు, ఇక జరగపోయేది మీతో పాటు నేను తెలుసుకుంటాను. తను వచ్చే టైం అయింది. నన్నే మోసం చేస్తావురా? ఫైటా లేకపోతే సాంగా? మూడు లేదు రా, వదిలే. మూడేట్రా? నేనేదో నీతో రొమాన్స్ చేయడానికి వచ్చినట్టు. ప్లీజ్ అర్థం చేసుకో, అసలే శైలు గల ప్రపోజ్ చేయాలన్న టెన్షన్లో ఉన్నాను. శైలు ఎవరు? నీకు సుచిత్ర అలాగో, నాకు శైలు అలాగా. అవును, ఏమైపోయావు 1 రోజుల నుంచి? ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ఓ ఓకే. ఏంటి కలవాలన్నావు? లంచ్ అయిందా? హరి ఏంటో చెప్పు. నువ్వు వచ్చే ముందు చాలా ఆలోచించుకున్నాను శైలు, కానీ ఎదురుగా వచ్చి నుంచినేసరికి ఎలా చెప్పాలో. ఇప్పటిదాకా నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలందరికీ ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళని ధైర్యంతో కనపడగానే ప్రపోజ్ చేసేవాడిని, కాదంటే ఇంకోళ్ళు చూసుకునేవాడిని. ఫస్ట్ టైం కాదంటే ఏమైపోతానని భయమే సాగిపోయింది నీ విషయంలోనే. వస్తువులు పాతబడి కొద్ది వాటి మీద ప్రేమ పెంచుకుంటారు వాళ్ళు. ఏమంటారు? పాత సామాన్లు అమ్మేవాళ్ళు. అడిగానా? ఆర్కియాలజిస్ట్. మన వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెంచుకుంటూ నేను ఆర్కియాలజిస్ట్లా చూసుకుంటాను శైలు. మైండ్ అంతా ఏంటో సిటీ బస్లో అయిపోయింది శైలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి డిపోకి వచ్చినట్టు దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టిన మాక్సిమం 10 సెకండ్లు అంతే. తర్వాత ఆలోచన ఆటోమేటిక్గా నీ మీదకి వచ్చేస్తుంది. నీ గురించి ఆలోచించడం తప్ప మైండ్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు శైలు. అదేంటో, మనం కలిసినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట మళ్ళీ మనం కలిసే వరకు వినపడుతూనే ఉంటుంది. నీ పక్కన ఉన్నప్పుడు చూస్తావే ఆ చూపు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, కానీ చివరిదాకా కావాలనిపిస్తుంది. లవ్ యూ శైలు. ఏంటి హరి ఇది? అందరిలాగే నువ్వు కూడా క్లోజ్గా ఉంటే వెంటనే లవ్వా? నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది, అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. శైలు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, అబద్ధం చెప్పు మాకు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందే ప్రాబ్లం హరి, ఏదో ఇంపార్టెంట్ అన్నావని వచ్చాను. ఇలా అని తెలుసుంటే అసలు వచ్చేదానే కాదు. మరి చూసి నవ్వింది, కలిసి తిరిగింది, అలవాటైపోయానన్నా, అదంతా ఏంటి? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే చెప్పినా నీకు అర్థం కాదులే, వదిలే. చెప్తేనే కదా అర్థమవుతో లేదో తెలిసేది. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పా కదా నీకు అర్థం కాదని. రేయ్, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది, మనం తర్వాత చూసుకుందాం. మేము వచ్చింది నీకోసం కాదు, అమ్మాయి కోసం.
అమ్మాయి కోసమా? ఎందుకు? చెప్పినా నీకు అర్థం కాదు, వదిలేయ్. ఇది చెప్పేది అర్థం కాక మీరు చెప్పేది అర్థం కాక ఎలా కనపడుతున్నారా మీకు? ఇప్పుడు చెప్తే అర్థం అవుతుందనుకుంటా? అన్న పంపాడు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి. వాళ్ళ నాన్నకి మా అన్నకేదో గొడవ. ఏం చేయాలి ఇదంతా? ఎవరాళ్ళు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి నేను చూసుకుంటా. హరి చాలు, ఎప్పుడైతే నా మీద నీకు ఇలాంటి ఫీలింగ్ ఉందని తెలిసిందో ఇక మనం కలవడం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. తెలియకుండా నిన్న ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి. నేను వద్దనుకునే కొద్దీ మళ్ళీ మళ్ళీ శైలు కనిపించేసరికి ప్రపంచంలో దేవుడు లేడు, ప్రేమ ఉందనుకున్నాను. ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతుంటే అర్థమైంది, దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో ప్రేమే లేదు. అందరూ శ్వాస మీదే దృష్టి పెట్టండి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. సారీ. ఇలా రానాయనా, కూర్చో. ఏమైంది బాబు? శ్వాస మీద కాదు స్వామి, తినే దోశ మీద కూడా జాస పెట్టలేకపోతున్నాను. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషం అంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునేది స్వామి? నువ్వేంటిక్కడ? శైలు నీకు సారి చెప్పిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టట్లేదు గురు. నాలుగు నాకన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? మనసు అసలే బాగాలేదు గురు. ప్రపంచంలో మనకే తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయే విషయాలు రెండే రెండు, యాక్సిడెంటు, లవ్. యాక్సిడెంట్ అయితే ఒకటి అక్కడే పోతాం లేదా బయటపడతాం. లవ్లో పడితే పోయేదాకా బయటపడలేం గురు. నా ఉష కోసం గుండెల్లో గుడి కట్టాను గురు, అయినా వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో అమ్మాయిలు గుడికి ఎక్కడ వస్తున్నారు గురు? దాని బదిలీ పబ్బో బీచెస్ కడితే వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. బ్రదర్, మీరు వాయించేది విని చిన్నప్పుడు టెంప్ట్ అయిన 4 సార్లు కొన్నాను. నేను వాయిస్తే ఎలా ఉంటుందో తెలుసు, నువ్వే వాయించు. నేను చూసాను కాబట్టి తెలిసిపోయిందానా? లేకపోతే ఏదో రోజు పెళ్లి కూడా చేసుకుని అనీ బ్లెస్సింగ్స్ డాడీని ఎస్ఎంఎస్ పంపించుండేది. నేను ఇక్కడ ఇంత మాట్లాడుతున్నా కనీసం వాడు ఎవడో ఏంటో కూడా చెప్పట్లేదు చూడమ్మా. శైలు వాళ్ళన్నయ్య. ఎప్పటి నుంచి? సడన్ గా నిన్న కలిసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసేసుకుందాం అంటున్నాను నాన్న. ఏ
ఎందుకు? ఓ రోజు అమ్మ కాల్ చేసింది, ఊరెళ్తున్నానని చెప్పాడు. వాళ్లకు ఫ్యామిలీ ఉన్నారని శైలుకి అశోక్కి అప్పటి వరకు తెలియదు. మాయి గారికి ఇప్పుడు ఎలా ఉందదినా? మైల్ స్టోక్ అంతే, భయపడాల్సిన పని లేదని డాక్టర్ గారు చెప్పారు. ఏంటన్నయ్యా ఇది? కళ్ళ ముందు పెరగాల్సిన వాళ్ళు, పాతికేళ్ల తర్వాత నన్ను నేనే పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. మీరొస్తారని నాన్న, నాన్నొస్తే ఆలోచిద్దామని మీరు, మన మధ్య ఈ దూరం ఇక చాలన్నయ్యా. శైలుని మా ఇంటికి కోడలిగా పంపిస్తావా? కూతుర్లా చూసుకుంటాను. తనింటికే తన్ను పంపమని అడగాల వదినా? శైలు పుట్టగానే విడిపోయిన వాళ్ళు, ఇలా తన పెళ్లి వాళ్ళు ఒకటవుతామని కల్లో కూడా అనుకోలేదు. శైలు విషయంలో జరిగినట్టే రేపు వాడి విషయంలో జరిగితే ఏం చేయలేనేవోనని టెన్షన్ పడుతున్నాడు. శైలు నాతో ఒక మాట చెప్పచ్చు కదా, హరి నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని. అశోక్ కూడా నన్ను తీసుకెళ్తానని అంటున్నాడు, మరి నేను వెళ్ళా? పోనీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పచ్చు కదా, నాన్న నాకు హరి అంటే ఇష్టం, అతనికిచ్చి పెళ్లి చేయండి అని. చెప్పలేకపోవడమే కదా వాళ్ళ ప్రాబ్లం. డైలాగులన్నీ ముందే ప్రిపేర్ అయి వచ్చినట్టుంది నాన్న. నాన్న, మీరు మేమేం అడిగినా కాదనరన్న నమ్మకం, ఎందుకంటే మీరేంటో మాకు తెలుసు. కానీ వాళ్ళ ఇంట్లో అలా కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడిని. నాకు ఇది కావాలి అని అడగడం కానీ, నాకు ఇది వద్దు అని చెప్పడం కానీ తెలియదు వాళ్ళకి. నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి ఏంటో అర్థమైంది కదా, నేను చూసుకుంటాను. భావన ఒకసారి కలవాలి. యాక్చువల్లీ హార్డ్ వర్క్లు పేస్ అంటారు, బట్ జిమ్లో మాత్రమే మనమే హార్డ్ వర్క్ చేసి మనమే పే చేస్తుంటాం. సారీ, మా అక్క నీ గురించి చెప్పింది. అక్క అన్నయ్య అన్నది? ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడం వల్ల నీ లవ్కి అయినా హెల్ప్ అవుద్దా? ఇప్పటిదాకా మా అక్క నన్ను ఏం అడగలేదు, కానీ ఫస్ట్ టైం అశోక్తో నా పెళ్లి జరిపించే బాధ్యత నీదే అన్నయ్య అంది. మీ ఇద్దరిని కలపడం కోసం నేను ఏమైనా చేస్తాను. మీ పెళ్లి జరగటం ఫిక్స్ అనుకుంది, అనుకున్నట్టు జరగాలంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలియాలి. అది నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. చిన్న ఛాన్సెస్తే చాలు, రెచ్చిపోతాను. అన్నట్టు రేపు మా ఫ్యామిలీ మొత్తం అన్నవరం వెళ్తున్నాం దేవుడి దర్శనానికి, మీరు కూడా వస్తారా ప్లీజ్? అంటే నా కోసం మీరు రానంటే నా మీద ఒట్టే.
అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ హరి. హలో అంకి. నాన్న. హలో అంకి. హలో హరి, మా చెల్లి. అమ్మా, వీళ్ళు లేకుండా నేను బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళను. శైలు పెళ్లి కదా, అందుకే ముందుగానే రమ్మని రిక్వెస్ట్ చేశాను. సరే రండి. రా బాబు. మనం కూడా చెరువు బుక్ పట్టుకుంటే కరెక్ట్గా లైబ్రరీలా ఉంటుందండి. నాన్న ఫోన్ చేస్తున్నారు, ఛార్జింగ్ అయిపోయిందే. ఛార్జింగ్ అయిపోయిందా? నేను పెడతాను హరి. శైలు ఫోన్ గానీ మెసేజ్ గానీ చేసిందా? చెప్పు గురు, టెన్షన్ గా ఉంది. హలో. హలో, ఎవరు? నేను శైలు బ్రదర్ని. శైలు బ్రదర్ అంటే మీరు మా హరి ఎలా? శైలు పెళ్లి ఫిక్స్ అయిందని. పెళ్ళా? ఎప్పుడు గురు? 22nd. నాకు తెలుసు గురు, హరి శైలు లవ్ సక్సెస్ అవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి ఇరగదీసేద్దాం గురు. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అంటే అశోక్ అప్పటి నుంచి నాకు మంచి. ఏంట్రా హరి? ఒక్కసారి ఒక నిమిషం అండి. శైలు, నీకు ముందే తెలుసా నువ్వు వచ్చింది మీ అక్క కోసం కాదా? మీ చెల్లి కోసం. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నీ డబ్బులతో నువ్వే టికెట్ వేసి నా బ్యాగులు మోసి మీ ఇంట్లో వాళ్ళకి నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేసేవాడు. నీకోసం నన్ను వాడుకోవడం తప్పు కదా? తప్ప తొక్క. మీ చెల్లెని దమ్మనగానే ఏం చేయాలో తెలియక నేను పిచ్చోడ్లా తిరగాలి? మా అక్క నేను లవ్ చేస్తున్నాను తెలియగానే రేలేకి వచ్చి మీ వాళ్ళని కన్విన్స్ చేసి నీ పెళ్లి చేయాలా? నీ సిస్టర్ నాకు సెట్ చేస్తేనే నా సిస్టర్ నీకు సెట్. అయినా నీతో నాకు మాట్లాడి డైరెక్ట్లీ ఐ టాక్ టు యువర్ ఫాదర్. అబ్బా, నువ్వు అడగగానే ఒప్పేసుకోవడానికి, మా నాన్న గుడ్ ఫాదర్ కాదు, వెరీ బ్యాడ్ ఫాదర్. మా నాన్నకున్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆఖరికి హెయిర్ కట్ చేసేవాడు కూడా మా క్యాస్టడే ఉండాలని చెప్పి తెగ ట్రై చేశారు, దొరకపోయేసరికి. ముందు ఓకే, మరి వెనక ఎవరు కట్ చేసేవారు? పెళ్ళికి ముందు. ఇప్పుడు నీ ప్రాబ్లం మా నాన్న జుట్ట, నీ పెళ్ళా? నా పెళ్ళే. అది జరగాలంటే శైలు నేను ఒకటవ్వాలి. శైలు నేను లవ్ చేస్తుందా? మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? నువ్వు మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మా అక్కని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, తను మీ ఇంట్లో ఎవరికి చెప్పలేక ఈ పెళ్లి ఒప్పుకున్నా. నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి చెప్పావుగా? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటూ ఏం లేదు బాబా, వెళ్ళే ఫ్లోన్ బట్టి అలుగుపోవడం. ఏంటి బాబా చేయను, మెరిసిపోతుంది. మా అక్క కోసమేగా షర్టు అదిరింది. పొద్దున్నీ ఇదే వేసుకున్నాను కానీ ఏం కావాలో చెప్పు. ఏం లేదు, రేపు మీ చెల్లి బర్త్డే కదా. అయితే మీ పేరు మీద బ్యానర్లు కట్టించిన ఫ్రస్ట్రేషన్ లో జోక్లేస్తావా? తనకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. గుడి ముందు కిచెన్ లో అమ్ముతుంటారు, పట్టుకెళ్ళి ఇచ్చే. నువ్వు మాత్రం మాకు డైమెన్షన్ కొనిస్తావు, నేను మాత్రం మీ చెల్లి కిచెన్ కొనవాలా? అసలు దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను నాకు తిరిగి ఇచ్చేస్తాను, నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. మరాఠీ సినిమాని భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టుంది, అస్సలేం అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని నేను మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను తిరిగి నాకే ఇచ్చేస్తే, నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. అర్థం అవ్వలేదంటే చెప్పిందే రెండోసారి చెప్పడం కాదు, అర్థమయ్యేలా చెప్పడం. ఇదంతా కాదు, ఓ 10 నిమిషాలు నీ చేయని ఇది కాదనుకుని నాకు ఇచ్చే, మిగతా నేను చూసుకుంటా. ఏంటి బాబు ఆలోచిస్తావు? నేను మీ చెల్లిని చేసుకున్నాను అనుకో నీ కట్నం కలిసి వస్తుంది, నువ్వు మా అక్కని చేసుకున్నావు అనుకో నీ కష్టం కలిసి వస్తుంది, రెండు నీ కోసమే కదా. చేయనిది ఆగదు, నేనే ఇస్తా. నమ్మొచ్చా? నీ మీద ఒడ్డు. నేను బతుకుండా నీకు చాలా అవసరం కదా. క్యూట్ బాయ్.
పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయరు. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డం. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కరిస్తే బెటర్ అనిపించింది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. హ్యాపీ బర్త్డే సైలా. మార్నింగ్. ఆంటీ నేను ఉన్నాను కదా, ఇటువంటి థ్యాంక్ యూ. ఏంటండి బాబు భారీ గేసినట్టున్నారు? శైలు పెళ్లి పత్రిక మొదటిది దేవుడికి పెట్టాలి కదా. దేవుడున్నాడు. దర్శనం చాలా బాగా జరిగింది. నమస్కారం శ్రీనివాసరావు గారు. ప్రతి సంవత్సరం మీరు మాత్రమే గుడికి వచ్చేవారు, ఈసారి ఏంటి విశేషం? ఫ్యామిలీతో వచ్చారు? అమ్మాయికి పెళ్లి కుదిరింది. చాలా సంతోషం. ఏంటి ప్రతి సంవత్సరం వస్తారా? అవును బాబు, వాళ్ళ అమ్మాయి ప్రతి పుట్టినరోజున తన పేరు మీద అర్చన చేయించి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అన్నదానం చేయిస్తారు. ఉంటాను శ్రీనివాసరావు గారు. పేరు కృష్ణ, వయసు 4 ఏళ్ళు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్దకు వచ్చి తమ కుమారుణ్ణి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము. పేరు శ్రీనివాసరావు, వయసు 58 ఏళ్ళు. తప్పిపోయిన వీరు ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్ద అటెండ్లో సార్ చూద్దామా? అదిగో వచ్చారండి. ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు. నెలాఖరు కల్లా పనవ పత్తి తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి కట్టాలి. పోనీ వదిలేద్దామా? ఒక్కడి కోసం 10 కోట్లు వదిలేయాలా? లాభం లేదు, ఏదో చెయ్యాలి. అమ్మగారండి, పెళ్లి కొడుకు క్యూట్ ఉన్నాడండి. తన పెళ్లి కొడుకు కాదే, మన అశోక్ ఫ్రెండ్. అయితే నన్ను చేసుకుంటాడా? వెళ్ళి అడగనా. నోటికి ఏదొస్తాయా అనేవేనా? వెళ్ళి పంచుడు. అరేంజ్మెంట్లు అన్ని బాగా జరుగుతున్నాయి. ఇక మండపం విషయానికి వస్తే ఓనర్ రేటు బాగా ఎక్కువ చెబుతున్నాడు గురూజీ. డబ్బుల గురించి ఆలోచించకండి, కాస్త అటు ఇటు అయినా గాని అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఇందులో మీరు ఒక్క పైసా కూడా పెట్టకలేదు. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వచ్చిందా? వస్తాను సార్. సంతోషం. బాబాయ్, బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు, నీకు నేను బాబాయ్ అంటరా? సూపర్. ఇక్కడ శైలు వాళ్ళు ఇల్లు ఎక్కడ? ఓ, శ్రీనివాసరావు గారి ఇల్ల. అలా స్ట్రైట్ అండ్ లెఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. రండి బాబాయ్ గారు.
ఏం బా జరిగిందా మహంత అలా పెట్టుకు కూర్చున్నా నీదేం పోయింది ఫ్రెండ్ అని చెప్పి ఇంటి తీసుకొచ్చాను నీ గురించి ఎక్కడ ఇంట్లో తెలిసిపోద్దని ఒకటే టెన్షన్ ఎలా తెలుస్తుంది బావా నేనా చెప్పను నువ్వా చెప్పే పరిస్థితిలో లేవు మీ చెల్లంటావా నాకే చెప్పదు ఇంకా మీ ఫ్యామిలీకి ఏం చెప్పుద్ది సో తెలిసే ప్రసక్తే లేదు నువ్వు హ్యాపీగా ఆపిల్స్ కదను ఏరనన్నా బాగున్నావా నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ నాకు చాలా హ్యాపీగా ఉంది దేవుడున్నాడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఈ పెళ్లి జరుగుతుందని నాకు ముందే తెలుసు ఈ పెళ్లి గురించి ప్రతి పెళ్లిలో చెప్పుకోవాలి నాకు వదిలేయండి పిచ్చెక్కిద్దాం వదినా ఎవరతను మన అశోక్ ఫ్రెండ్ వదినా గురు రే ఐటమ్ ఎవడమ్మన్నాడు నేను నేను లేకుండా నీ పెళ్ళేంటి గురు నేను లేకపోయినా జరుగుతురా అక్కడ పెళ్లి నాకు శైలికి కాదు తనకి తన బావకి మన మధ్య యుఎస్ నుంచి దిగాడంట ఎక్కడి నుంచి వస్తారు గురు లవర్స్ మధ్య ఈ బావలు ఎన్నారైదు ఎక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఏం మాట్లాడదాం అంకుల్ నేను శైలు లవ్ చేస్తున్నాను తను నన్ను ఇష్టపడుతుంది కానీ చెప్పట్లేదు ప్లీజ్ ఈ పెళ్లి ఆపేయండి అంటే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అప్పుడు మనందరం కలిసి నీ బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది ప్రాబ్లం వేర్రా అది నీకు చెప్పిన అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు సో కూల్ నేను చూసుకుంటా ఓకేనా అయితే నేను వెళ్తాను ఎక్కడికి వెళ్తారు ఐటమ్ ఏంటి గురు వచ్చిన ప్రాబ్లమే వెళ్తానన్న ప్రాబ్లమే ఏదో ఎవరెస్ట్ ఎక్కడానికి వచ్చినట్టు బ్యాగ్ వేసుకుని ఊపుకుంటూ వచ్చేసావు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావనుకో నువ్వెవరనే డౌట్ వస్తుంది నేను లాక్కొచ్చినందుకు నేనెవరనే డిస్కషన్ వస్తుంది నా ప్లాన్ అంతా దొబ్బుద్ది సో ఇక్కడే ఉండు నేనెవరంటే ఏం చెప్పను ఏం చెప్పకుండా వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారు కదా అలాగే కంటిన్యూ అయిపో ప్రాణం పోయిన నిజం మాత్రం చెప్పుకో ప్లీజ్ నీ ప్రేమ కోసం నా ప్రాణం పోతే అది నా అదృష్టం కూడా శ్రీకాంత్ శ్రీకాంత్ స్కెచెస్ అన్ని రెడీ అయిపోయి యాక్చువల్గా నేను డిజైన్ గురించి ఇంకా ప్లాన్ చేస్తున్నాను ఏంట్రా ఆగుతున్నావు ఏమైంది నీకు
నువ్వు పిలిచినప్పుడు మాత్రమే శైలు, మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారనిపిస్తుంది. హరి ప్లీజ్ ఇక్కడుండి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళిపో. నేను నీకు పరిచయం లేనప్పుడే నీ ఫ్రెండ్ పెళ్లి చేయగలను అన్నావు, అలాంటి నేను ఎంత లవ్ చేస్తానని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకున్న నేను నమ్మకం కలగట్లేదు శైలు నీకు. మళ్ళీ చెప్తున్నాను హరి, నువ్వు పక్కనుంటే బాగుంటుంది, అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేననే ఫీలింగ్. శైలు ప్లీజ్, పక్కనుంటే బాగుందంటే పక్కన లేకపోతే ఉండలేనట్టేగా. అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నీ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని వచ్చాను. ఏంటి నా సిచ్యువేషన్? అది రోజుల్లో నా పెళ్లి. రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ అయి పాస్ అయ్యే రకాన్ని, 10 రోజులు ఉందిగా, గ్యారంటీ డిస్టింక్షన్. జరిగిన దాని గురించి ఎందుకు అనవసరంగా? నా వల్ల నువ్వు బాధపడ్డావు నాకు ఇష్టం లేదు హరి. నీ వల్ల కలిగే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే చాలు, రీజన్ నువ్వైతే చాలు. అందరూ వచ్చినట్టేనా వదినా? నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికి? షాపింగ్ కి. నాదైపోయింది. ఎప్పుడు? ఇందాకే ఆన్లైన్ లో షాపింగ్ చేశా, 5 నిమిషాలు పట్టింది. తాళైనా మండపానికి వచ్చి కడతారా? అది కూడా ఆన్లైన్. పదండమ్మా. అదేంటి అంకుల్ రావట్లేదా? అంకుల్ ఓనర్ కి ఫోన్ చేశాడు, మనకేం కావాలో తీసుకోమన్నాడు. అంకుల్, మీకు చెప్పేంత పెద్దోడిని గాను, ఏం కావాలో తెచ్చుకుంటే బానే ఉంటుంది అంకుల్, కానీ దగ్గరుండి మీ చేతులతో కొనిస్తే తను గుర్తుండిపోద్ది. వెళ్ళాక మీరు చేసేదే ఉంటుంది అంకుల్. దీపావళికో సంక్రాంతికో ఇంటికి వచ్చినప్పుడు కూతుర్ని బాగున్నామా అని అడుగుతారు, అల్లుడిని బాగా చూసుకోవాలనుకుంటారు, అంతే. శైలుకి చివరిగా మీ చేతులతో చేయగలిగింది పెళ్ళి ఒకటే అంకుల్. కార్లో ప్లేస్ ఉంది అంకుల్. హరి ఎక్కడ? బాబు సార్ అన్ని రకాలు చూపించండి. ఓకే సార్. ఇంకొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే చూపించండి. రెడ్ లో ఏం లేవా? ఉన్నాయండి, ఇది చూడండి మేడం. అది పింక్ బాగుంటుంది. పింక్ శైలు కలర్ కి ఇది బాగా నప్పుతుంది కదా వదిన. నీ సెలక్షన్ సూపర్ బావా, మాకే ఎదిరిపోద్ది. అర్జెంట్ కొనేసి. ఇది కాడేది? ఆగు. ఎందుకు? నువ్వు తీసుకెళ్ళి మా చెల్లికి ఇవ్వడాక పెళ్ళేదాకా స్వేచ్ఛకి నెయిల్ పాలిష్ కూడా కొన్ను. బాగా డెవలప్ అయిపోయావు దా. చాలా బాగుంది వదినా, ఇది ఒకటి ఇది కూడా తీసుకుందాం. బాగుంది, ఇవన్నీ ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. బాబా ఒక నిమిషం, శైలు నీకు ఇవి నచ్చినాయా? బాగున్నాయిగా, ఇంట్లో నచ్చకపోవడానికి ఏముంది? బాగుంటాం వేరు, నచ్చడం వేరండి. బాగుంటే చూసి వెళ్ళిపోతాం, నచ్చితేనే కావాలనుకుంటాం. శైలు నచ్చినాయా? ఓ మాట చెప్పొచ్చు కదరా? చెప్పలేనప్పుడు ఒక మాట మీరే అడగచ్చు కదా అండి. ఏంటి బాబు అలా చూస్తున్నావు? పెళ్లి కూతురు నచ్చలేదంట, ఇప్పుడు అప్పుడే అవదది. తీ తీ తీ. ఓకే సార్. అది బాగున్నట్టుంది, నీకు నచ్చింది తీసుకో. ఎందుకు? చెల్లెమ్మా
బస్సు రాకపోతే ఆటోలో వెళ్ళొచ్చమ్మా, ఆటో రాకపోతే లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చమ్మా. కానీ ఒకణ్ణి లవ్ చేసి ఇంకొకటిని పెళ్లి చేసుకుని వాడింటికి మాత్రం వెళ్ళకూడదమ్మా. నేను గనక ఆడదానిగా పుట్టుంటే హరిని 10 సార్లు పెళ్లి చేసుకునేవాణ్ణమ్మా. నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? ఈ అన్నయ్య కోసం ఏం చెప్పాలనుకుంటున్నావో నీకే తెలియట్లేదు. కనీసం ఎవరితో చెప్తున్నావో క్లారిటీ ఉండాలిగా. నేనున్నా సరిపోయింది, అదే నా ప్లేస్ లో తనందో అనుకో. ఉన్న ప్రేమ కాస్త దుబ్బి రేపే అని పెళ్లి చేసుకునేది. గురు ఫుల్ నైట్ కష్టపడి రాశాను గురు. 10 సార్లు పెళ్లి చేసుకోవటం ఏంట్రా దరిద్రుడా? అవునండి, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. మీరందరూ కలిసి పోంజారా? అయ్యయ్యో, అలాంటి చెడ్డలు వాటిలో మా ఇంట్లో లేవండి. కలిసి ఉంటాం అంటే ఒకే ఇంట్లో ఉంటాం కాదు కదా ఆంటీ. తాతగారి పైన ఏంటి తాతగారు, అందరూ కింద ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ? తేడా ఏముంది, అందరిలో ఉన్న ఒక్కడేగా. మందేస్తావా? ఎవరు పట్టుకుని ఏడుతున్నారు తాతగారు? రాలంటే నడకక్కర్లేదు, జస్ట్ మనసులు అనుకుంటే చాలు. చీర్స్. చీర్స్. అవును తాతగారు, మీరు అంకులు ఆడి మాట ఎత్తకయ్యా. ఏమనుకుంటున్నాడు? ఇంటికి వచ్చినప్పుడేమో పలకరించలేదు, పక్కనే ఉన్నా కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు నేను రావడం ఎందుకు? మొదటి నుంచి ఇంతే మొండోడు, ఎవణ్ణి పడితే ఆడిని నమ్మటం. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని అన్నిట్లో నష్టమే. ఊళ్ళో అందరూ ఒక్కో మాట అంటుంటే తల కొట్టేసినట్టుండేది. అప్పటిదాకా ఆడి కొడుకేగా, ఏదోలా బతికేస్తాడే అనుకున్నాను. కూతురు పుట్టింది. నాన్నా, అన్నయ్యకి పాపంట కదా. ఎవరైతే ఆడికే ఉందిలేమ్మా, ఇప్పటిదాకా ముగ్గురిని మోస్తున్నాను, ఇక నుంచి 4 మొయ్యాలి, అంతే తేడా. కంటే తండ్రి అయిపోతాడా? ఏం పాపం చేసిందో, ఈడి కూతురుగా పుట్టింది. అన్నయ్య నాన్నతో కోపంలో అన్నమాట. ఇదే మాట రేపు నా పిల్లలకు ఊహ తెలిసాకంటే తండ్రి అంటే కంటమే కాదు, వాళ్ళను పెంచడం కూడా నాకు తెలియాలి కదమ్మా. ఆ క్షణం ఇంట్లోంచి బయటికి వెళ్ళినవాడు పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం కుటుంబానికి దూరమై వాళ్ల ప్రేమకు దూరమై కష్టాలన్నీ భరించి తండ్రంటే కనడం కాదు, తండ్రంటే ఆడు అనిపించుకున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నన్ను కనీసం వాడు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను పోయేలోపు నాతో వాడు ఒక్కసారైనా మాట్లాడితే చాలయ్యా. అసలు ఆయన ఎందుకు మాట్లాడాలి తాతగారు? ముందు మీరే మాట్లాడచ్చుగా. ఇంకా ఆలోచిస్తారండి తాతగారు, మందులో ఉన్నారు, మంచి ఫ్లోలో ఉన్నారు. ముందు కిందకెళ్ళని చెప్తాను, అంత సెట్ అయిపోద్ది. రేయ్ సీను, ఆగు. నిన్నే అటెటో చూస్తావేంట్రా, నన్ను చూడు. నేను ఆ మాట అంటే ఎప్పట్లాగే తిరిగి నువ్వు ఓ మాట అంటావు అనుకున్నాను, అంతేగాని నాతో మాట్లాడడం మానేస్తావనుకోలేదు. క్షమించమని అడిగితే చాలా, లేకపోతే నీ కాళ్ళ మీద పడాలా? నల్ల
ఏంటి బాబా మక్కతనా? ఏంటిది నవ్వే? చాలా రోజుల తర్వాత. నీ పెళ్లి ఇంకేం చేసినా జరగదు. నా పెళ్లి ఏమీ చేయకపోయినా జరిగిపోద్ది. ఎలా? మా చెల్లి పెళ్లి అవగానే మంచి మూడు చూసి నీ చెల్లి గురించి మా ఇంట్లో చెప్పేస్తా. అప్పుడు నీకుంటాది. అప్పుడు దాకా ఎందుకు బాబా వెయిట్ చేయడం? మంచి మూడులో ఉన్నారు అందరూ. దా చెప్పదా. నన్ను నమ్మండి గురూజీ. అంకుల్ ఆంటీ అశోక్ మీకు విషయం చెప్పాలంట. చెప్పరా? ఏంటో చెప్పరా నాన్న. అది యాదవ ఇంట్లో వాళ్ళు చెప్పడం మొహటం ఏంట్రా? సరేట్రా అంకుల్. ఓ వారంలో శైలు పెళ్లి. పెళ్లికి పిలిచిన వాళ్ళందరూ వస్తారు, భోజనం చేస్తారు, అక్షింతలేసి వెళ్తారు, ఓ పోటలో మర్చిపోతారు. ఇంతటి దానికి ఇక్కడ దాకా వచ్చి పెళ్లి చేయడం ఎందుకు అని ఇటు ఫీల్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది అంకుల్, ఈ పెళ్లితో చాలా కాలం తర్వాత మీరు తాతగారు కలిసినట్టే మీకు దూరమైన వాళ్ళందరూ కూడా కలిసేలా చేద్దాం అని చెప్పాడు. ఎలా తాతగారు, ఈ మధ్య సిటీల్లో పెళ్లి కొంచెం అటు ఇటుగా చేసిన సంగీత్ మాత్రం ఎరగదేస్తున్నా. సో ఈ పెళ్లి సంగీత్ తోనే స్టార్ట్ చేద్దాం అని మనాడు ఐడియా కూడా ఇచ్చాడు. నీకు ఓకే అయితే మా ఫ్యామిలీ కూడా వస్తుంది. ఎరా? అవును నాన్న. రండి. అప్పుడు వచ్చారండి. రండి రండి. నమస్తే అండి. నమస్కారం. నైస్ టు మీట్ యు. నాన్న అమ్మా మావడే. నమస్తే అంకుల్. ఏంటి నాతో మాట్లాడకుండా అసలు ఒక్క పూట కూడా ఉండలేననే వాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఫోన్ కూడా. ఎరా ఏ ప్రాబ్లం లేదుగా? లేదు నాన్న అంతా ఓకే. ఉన్నా నువ్వు ఏదో మేనేజ్ చేస్తావులే. బాగున్నావమ్మా. ఏంటరీ ఇది? ఏదో నీకు శైలుకు పెళ్ళన్నట్టు నన్ను రమ్మన్నావు. అయినా ఇంకా ఏంటి నీ నమ్మకం? లవ్లో ఉన్న ప్రతి కుర్రాడుకుండేది తాళిగట్టే క్షణం ముందైనా నేను ప్రేమించిన అమ్మాయినకు సొంతం కాకుండా పోతున్నా అన్న చిన్న నమ్మకం. శైలు వాళ్ళ నాన్నకు దగ్గర అవుతుంటే బాగానే ఉంది కీర్తి, కానీ ఎక్కడ నాకు దూరం అయిపోతుందన్న భయం కూడా అంతే ఉంది. తను నన్ను ఇష్టపడుతున్న విషయం చెప్పాల్సింది నాకు కాదు, వాళ్ళ నాన్నకని ఎక్కడ దాకొచ్చాను. ఇప్పుడు కనీసం నేను కూడా చెప్పలేని పరిస్థితులు ఆగిపోవాల్సి వస్తుంది అనుకోలేదు. బయటపట్టేది కానీ లోపల మామూలుగా లేదు కీర్తి. హరి గెలుస్తున్నాను ఓడిపోతున్నాను కూడా అర్థం కావట్లేదు. శైలు నీకు పెళ్లి ఇష్టమే కదరా? ఇంకో రెండు రోజులకి పెళ్ళై వెళ్ళేటప్పుడు అడగాల్సింది. అది కాదురా, అయినా ఎప్పుడు లేనిది ఏంటిది కొత్తగా అడగడాలు. మీకు సంతోషమేగా, వదిలేండి. ఇవి అమ్మమ్మ నగలు, మండపానికి వచ్చే ముందు శైలుని పెట్టుకోమని తాతయ్య ఇచ్చాడు. శైలు. హలో. హరి అక్వారి బాబు శైలుని తీసుకెళ్ళాడు, అరగంటలో తన ఇంట్లో ఉండాలి. సరే ఇక్కడ బాబ్జీ. ఓ సెంటర్లో ఉన్నారు కదా, మీరే ఉంటారు. చాలా థ్యాంక్స్ బాబ్జీ గారు, లైఫ్లో ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. శైలు వాళ్ళ నాన్నకు నేనంటే ఇష్టం, నచ్చాను అంతా ఓకే, బట్ ఆయనకు నేను గట్టిగా కనెక్ట్ అయినా లేదా అని ఎప్పుడు ఒక చిన్న డౌట్ ఉండేది. అది మీ వల్ల క్లియర్ అయిపోయింది. అంతమంది ఉండగా నేను శైలుని తీసుకురాగలననే నమ్మకంతో ఆయన హరి అని నాకు ఫోన్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా తెలుసా సార్?
మరి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలి కదా సార్. జనరల్గా ఇప్పుడు మీలో ఒకడు అదిగో వస్తున్నా. ఏంటి బాబ్జీ గారు ఇది? ఛా, వాళ్ళని కొట్టి మిమ్మల్ని కొట్టి మీకు వాళ్ళకి తేడా ఉందిగా? పైగా మీరు నా లవ్కి హెల్ప్ చేశారు. మిమ్మల్ని కొట్టలేను బాబ్జీ గారు, ఐమ్ సారీ. శైలు పద. బాబ్జీ గారు, మీరు నాకు ఫేవర్ చేశారు కాబట్టి సగంలో వదిలేసి వెళ్తున్నాను. మళ్ళీ శైలు జోలికి వస్తే ఈసారి ఖచ్చితంగా పూర్తి చేసేస్తాను. ఆఫ్టర్ ఆల్ పొలం కోసం అమ్మ ఇదంతా. శైలుకి అంత ఇష్టమైతే అదే మంచిని తీసుకొచ్చి మా పొలంలో వేస్తాం, లేదా ఇంకో చోట వేస్తాం. అంతేకాని రేపు పెళ్లి పెట్టుకుని ఈ పంచాయతీలు ఏంటి మావయ్య? వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం? ఆయన ఆడేవాడో దాన్ని పోయి ఉండి పట్టుకొని హరి అంటే వెళ్ళి తీసుకొచ్చేస్తాడా? ఆడికి మనకేం సంబంధం? ఆడన పెద్ద హీరోనా? హీరోనే హరి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే. ఎవడ్రా నువ్వు? వచ్చిన దగ్గర నుంచి వస్తున్నా, అసలు ఇదెవడు మామయ్య? అదేంటండి, మీతో పాటు వచ్చారు కాబట్టి మీ మనిషి అనుకున్నాం. మా మనిషా? ఎవడ్రా నువ్వు? అడుగుతుంది నిన్నేరా, మాట్లాడవేంటి? ఎందుకు వచ్చారా ఇక్కడికి? హరిని శైలుని కలపడానికి వచ్చాను. హరిని శైలుని కలపడం ఏంట్రా? ప్రేమించుకున్న వాళ్ళని కలపక నీకిచ్చి పెళ్లి చేయాలరా డ్రై ఫ్రూట్? మామయ్య ఏంటిది? అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. హరి చాలా మంచోడు, శైలుకి హరి కరెక్ట్. నా మాట వినిపించాలే. వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాను అంకుల్, ఇంకా ఆడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రేమించిన చాలు, ఇక బయలుదేరు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకోసం వచ్చినట్టు చెప్పాడు. ఫ్రెండ్ అంటే ముహూర్తానికి ఒక గంట ముందో లేక పెళ్లికో రోజు ముందు వస్తే సరిపోతుంది. అలాంటిది 10 రోజుల ముందే వీడొచ్చాడంటే ఎందుకు అయింటుందా అని ఆలోచించక్కర్లేదా మామయ్య? అంకుల్, నేను శైలుని లవ్ చేసిన మాట నిజమే, కానీ తన కోసం మాత్రమే రాలేదా? నీ కథలు వినడానికి ఎవరు లేరు ఇక్కడ. ఓ ఆంటీ, నేనేంటో మీకు తెలుసు కదా ఆంటీ. మీరేనా తెలిసిందిలే? అంకుల్, సిచ్యువేషన్ అంటే నాకు అర్థమైంది అంకుల్. చెప్పడానికి అవకాశం ఇవ్వండి. శైలు కూడా నేను శైలు, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. శైలు కూడా నీకే. ముందే చెప్పా కదా, వెళ్ళిపో ప్లీజ్. ప్రేమించుకునే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇండియాలో 70% అమ్మాయిలకు పెళ్లి లేకవు మామయ్య. సో జస్ట్ బీ ప్రాక్టికల్. రేపొద్దున 8:00 మండపానికి వచ్చేయండి.
వచ్చేటప్పుడు నా బ్యాగ్ కూడా పట్టుకొచ్చేయాల్సిందిరా, ఎలాగో నన్ను గంటేస్తారని తెలుసుగా. నా తిప్పలేవో నేను పడి కరెక్ట్గా అంతా సెట్ చేసుకుని కన్విన్స్ చేద్దాం అనుకున్న టైంకి మొత్తం కెలిగిపడదు. అసలు ఎవరు రమ్మన్నారా నిన్ను? అయినా నీ ఇలాంటి రౌడీలకి నరకటం గురించి కానీ కలపటం గురించి ఏం తెలుస్తుంది? నేను ఇక్కడ అంత సీరియస్గా మాట్లాడుతుంటే అటు తిరిగి నవ్వుతావు ఏంట్రా? ఎలాగైనా నీకు చెల్లెమ్మకి పెళ్లి జరగాలి గురు, జరగాలి. నీకోసం నేనేమైనా చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోవాలను లేక హరితో నా పెళ్లి జరగాలనో చెప్పట్లేదు. నా మీద మీకున్న ప్రేమని హరితో చెప్పుకున్నారు, నాకు తన మీద ఉన్న ప్రేమని మీతో చెప్పుకోవాలనిపించింది. తనకు ఎలాగో తెలీదు, చెప్పుకుంటే నాకైనా తెలుస్తుందిగా. చిన్నప్పటి నుంచి మీతో ఎలా అయితే ఉండాలనుకునేదాన్నో హరితో అలా ఉండగలిగాను. వాడి వల్లే నవ్వు, వాడి వల్లే సంతోషం, వాడి వల్లే ప్రేమ కోపం, ఇప్పుడు బాధ, ప్రతిదీ వాడు పరిచయం చేసింది నాకు. అంతెందుకు మీతో ఇప్పుడు ఇలా పక్కన కూర్చొని మాట్లాడుతున్నానంటే వాడి వల్లే. వాడు లేకుండా నేనుండడం అంటే నేను లేనట్టే నాన్న. నాకేం కావాలో చెప్పలేకపోవడం నా వీక్నెస్, చెప్పకపోయినా అర్థం చేసుకోవడమే వాడు. నాకంటే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్న హరితో బతకాలా లేక పర్లేదు అడ్జస్ట్ అయిపోదాం అనుకునే వీడితో బతకాలా తెలియట్లేదు నాన్న. వాడు నాకిచ్చిన కొద్ది రోజుల లైఫ్కి నా లైఫ్ అంతా వాడికిచ్చిన సరిపోదు. అలాంటిది వదిలేయడం చాలా కష్టంగా ఉంది నాన్న. ప్రేమంటే కలిసి తిరగడం, కలిసి బతకడం అనుకున్నాను. మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదే పదే తనే గుర్తుకొస్తుంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాన్న. వాడిని ప్రేమించున్నా వదులుకోగలిగేదాన్ని అలవాటైపోయాడు నాన్న. ఎలా వదులుకోవాలో తెలియట్లేదు. అర్థమైపోయిందన్న, ఫ్యామిలీ అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావలసినంత గట్టిగా కనపడద్ది. ఐదు నిమిషాల్లో చెప్తాను.
నా కూతురు నన్ను ఎంత ప్రేమిస్తుందో తను నిన్ను ప్రేమించడం వల్లే నాకు తెలిసింది. మొట్టమొదటిసారి తలెత్తి నా కళ్ళలోకి చూసి నాకిది కావాలి నాన్న అని అడిగింది నిన్నే. ఇవ్వకుండా ఎలా ఉంటాను, నీలో నన్ను చూసుకున్నానంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి హరి? అయినా కూతురి ఇష్టాన్ని అర్థం చేసుకోవడం కంటే తండ్రిగా నేను సాధించేది ఇంకేముంటుంది. ఆగు, నన్ను ఇంత లవ్ చేశానన్నా, ఇప్పుడు నేను రాకపోయి ఉంటే వెళ్ళిపోయేవాడివా? అసలు ఎలా కనిపిస్తుందని చేయలేదు నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకుని నిన్ను ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకుని నిన్ను ఇంప్రెస్ చేసి నీకు నచ్చి నిన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తావనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకుని అటు ఇటు అయోమయంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకుని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయటమే మన లవ్కి సొల్యూషన్ అని అర్థం అయ్యి నీ పెళ్లికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతాలు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేనితో ఫైటింగ్లు చేసి ఒక పాయింట్ లో అసలు నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి లేక నీ పెళ్లి చేయటానికి అనే డౌట్ నాకే వచ్చి నా లవ్ మీద ఒకే ఒక నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండ్ ఓవర్ పట్టుకుని వెళ్ళిపోతే నేను ఏమీ జరగనట్టు సైలెంట్ గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పేకలేం అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెసేజ్లు పెట్టుకుంటూ బతికేస్తాననుకున్నా బంగారం? మాక్సిమం మంచోడే అంకుల్, కానీ అప్పుడప్పుడు మ్యాటర్ ఇలా సీరియస్ అయితేనే నా ప్రిపరేషన్ లో నేను ఉంటాను. ఫోన్ అంకుల్. హలో, పొద్దు నుంచి బాబు కనబడలేదన్నయ్యా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మా కాఫీ సిక్కు లేకపోతే సరే, పెళ్ళైన తర్వాత కూడా నన్ను కాఫీ అడుగుతావేంట్రా, నీ పిల్లని ఫోన్ చేస్తాను.